నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వేణుకొండ పట్టణంలో తాజాగా 8 కేసుల నమోదు, 30 కి చేరిన పాజిటివ్ కేసులు. ఐదేళ్ల పాలనలో ప్రజా రుణం తీర్చుకుంటూ అవినీతి బండారాలను బయటపెడతానన్న ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు. మాజీ ఎమ్మెల్యే జీవి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వైకాపా నాయకులు. వేణుకొండ పట్టణంలో తాజాగా మరో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్థానిక కొత్తపేటనందు 3, హనుమాన్ నగర్ 2, ధర్మపురి కాలనీ 1, కట్టకింద బజార్ 1, జీజీహెచ్ 1 చొప్పున నమోదయ్యాయి. దీంతో పట్టణంలో మొత్తం 30 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండడంతో పట్టణ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అదేవిధంగా శావల్యాపురం మండలంలోని వేల్పూర్ గ్రామంలో మరో కేసు నమోదైనట్లు తహసీల్దార్ సుజాత తెలిపారు. వేణుకొండ డాక్యుమెంట్ రైటర్స్ స్వచ్ఛందంగా 10 రోజుల పాటు పెన్ డౌన్ చేస్తున్నట్లు డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుణుగుట్ల రంగారావు తెలపడంతో సబ్ రిజిస్టర్ సుధీర్ హర్షం వ్యక్తం చేశారు. వేణుకొండలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శుక్రవారం డాక్యుమెంట్ రైటర్లతో జరిగిన సమావేశంలో డాక్యుమెంట్ రైటర్స్ అధ్యక్షుడు రంగారావు మాట్లాడుతూ, కరోనా విజృంభిస్తున్న నేపథ్యం ప్రజలు ఇటు తమ ఆరోగ్యాల దృష్ట్యా అందరి నిర్ణయం మేరకు 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు రైటర్స్ మొత్తం స్వచ్ఛందంగా పెన్ డౌన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్ రిజిస్టార్ స్టాఫ్కి, సబ్ రిజిస్టార్ గారికి, తోటి దస్తావేజులకు, వెండర్లకు అందరికీ నమస్కారం. వేణుకొండలో కోవిడ్-19 కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్నందువలన జనాలకి ఇటు దస్తావేజులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేమందరం కూడా దస్తావేజులు ఏమాత్రం రాయకుండా 12వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆఫీసులోకి స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ సహకరించవలసిందిగా ప్రజల్ని కోరుతున్నాము. అంటే సబ్ రిజిస్టార్ని కూడా రిజిస్టర్ లింక్ జరగకుండా చూడమని చెప్పి సబ్ రిజిస్టార్ రిక్వెస్ట్ చేస్తాం. నేను ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అందరూ కూడా మన దస్తావేజు లేఖర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా ఒక స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో, రేపటి నుంచి ఒక 10 రోజుల పాటు ఏమీ కూడా రిజిస్ట్రేషన్లు వాళ్ళంతటికి వాళ్ళే ఎవరు వచ్చినా కూడా మేము దస్తావేజులు కానీ అగ్రిమెంట్లు కానీ రాయము. సో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారండి, అందుకు మా తరపున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము కూడా ఏంటంటే మా దృష్టిలో పెట్టున్నారు కాబట్టి 99.9% మేము కూడా వాళ్ళకి సహకరిస్తామండి. ఎవరైనా తప్పని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ, అందరికీ ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ ఉంది, అలాంటి ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే మేము చేయాల్సిన హెల్ప్ మేము కూడా చేస్తామండి. దానికి కూడా మీరు సహకరించాలి, ఎందుకంటే ఎమర్జెన్సీలో మనం వీ నీడ్ టు హెల్ప్. దిస్ ఈజ్ ద టైం. అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది కాబట్టి మనం చేయాల్సింది మనం చేస్తాం. దాదాపు సాధ్యమైనంత వరకు కార్యాలయానికి రావడానికి అవాయిడ్ చేయండి. అదారండి, మన అధ్యక్షుల వారు చెప్పిన విధానంగా దానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించండి. మా డిపార్ట్మెంట్ తరఫున, ఆఫీస్ తరఫున కూడా మేము చేయవలసినటువంటి కార్యక్రమాలు మేము చేస్తాము. పబ్లిక్ ఇంటరాక్షన్ వీలైనంత వరకు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అవసరమైతే తప్ప ఎవరు కూడా ఆఫీస్కి రాకుండా ఉండడానికి ప్రయత్నించండి. దాదాపు అన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి మనకి. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. తప్పని పరిస్థితి అయితేనే తగు జాగ్రత్తలు తీసుకొని మాస్క్ ధరించండి, వీలైతే చేతులకు గ్లౌజ్ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. త్వరలోనే థర్మల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేసి మన వంతు మన బాధ్యతగా మనం ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉండగలమో మన జాగ్రత్తలో మనం ఉండి దీని వ్యాప్తిని అరగట్టడానికి మనందరం ప్రయత్నించాలి. ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజల రుణం తీర్చుకుంటానని, అవినీతి నేతల బండారం బయట పెడతానని ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు అన్నారు. శుక్రవారం వేణుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు
చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. సంవత్సరం పాలనలో చేసిన పనులకు బిల్లులు రాలేదు, అప్పుడే దోపిడీ మూటలు దాచిపెట్టినట్లు ఆరోపణలు చేయటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ మండిపడ్డారు. విషయాల్లో మనం చిల్లర మాటలు మాట్లాడే ఆలోచన చూస్తే చాలా చిల్లరగా ఉంది. ఇక్కడ శాసనసభ్యులుగా మాజీ శాసనసభ్యులుగా 10 సంవత్సరాలు చేశాడు ఆయన. నేను వచ్చి 1 ఇయర్, 1 ఇయర్లో రేషన్ బియ్యం అని చెప్పాడు. రేషన్ బియ్యానికి ఎవరు కూడా, అది అంత గ్రామాల్లో తెలుస్తుంది. ఆయన 5 సంవత్సరాలు, ఆయన ఈపూర్ మండలంలో 5 సంవత్సరాలు ఆయన పెట్టిన కేసులు 5 సంవత్సరాలు. ఇప్పుడు 1 సంవత్సరానికే ఈపూర్ మండలంలో 15 కేసులు నమోదైంది ఈ రేషన్ బియ్యం మీద. ఒక్క ఈపూర్ మండలంలో గతంలో 5 కేసులు 5 సంవత్సరాలుగా ఆయన పాలనలో. 1 సంవత్సరంలోనే 15 కేసులు బుక్ చేశారు. మరి అది ఒకసారి వారు తెలుసుకోవాలి. అదే బల్లాపల్లి మండలంలో రేషన్ బియ్యం మేము ఉన్నటువంటి ఎలా పకడ్బందీగా చేసాం మీరు ఒకసారి ఆలోచించండి. బొల్లాపల్లిలో 5 సంవత్సరాలకు 2 కేసులు, 1 సంవత్సరంలో 4 కేసులు బుక్ చేసడం జరిగింది. నూజెండ్ల మండలంలో 3 కేసులు 5 సంవత్సరాల్లో. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు 1 సంవత్సరంలోనే 5 కేసులు. శావలేపురం మండలం వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళు నమోదు చేసినటువంటి కేసులు, బియ్యం పట్టుకున్నటువంటి కేసులు 4, ఇప్పుడు 9 1 సంవత్సరంలో. వినుకొండ ఆయన గతంలో 15 కేసులు 5 సంవత్సరాలకి, 1 సంవత్సరానికి 8 కేసులు నమోదు చేయడం జరిగింది. ఇలా ఆయన ఆధారాలు అంటే ఆధారాలు చెబుతున్న ఆయన మాటలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. రేషన్ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో చిన్న పిల్లాడిని అడిగినా తెలుస్తుంది. మీరు ఎలాంటి 7,000 కోట్లు టర్నోవర్ నీ ఎమ్మెల్యేగా ఈ వినకొండ నియోజకవర్గంలో నీ సమయంలో కృష్ణపట్నానికి పోయినటువంటి రేషన్ బియ్యం 7,000 కోట్లు టర్నోవర్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆంజనేయులు గారు ఎక్కడో చెప్పు, టౌన్ మున్సిపాలిటీ పరిధిలో 40 లక్షలకి ఇప్పిస్తానని చెబుతున్నావు, అది ఎక్కడో చెప్పు నువ్వు ఇవ్వు. ఈ చిల్లర మాటలు మంచిది కాదు, చిల్లర మనసు తత్వం మంచిది కాదు. అదేవిధంగా ఏలూరులో 1 కోటి రూపాయలు తీసుకున్నానంట. ఈ మాటలు మాట్లాడేదానికి నీకు ఎందుకే ఇలాంటి, ఇలా నువ్వు చిల్లరగా మాట్లాడితే నేను ఇంకా నిన్ను, మేము కూడా దిగజారి నిన్ను చిల్లరగా మాట్లాడదలుచుకోలేదు. ఓకే, వాస్తవాలు చెప్పుకోవాల్సిందే నాన్నీలు. నువ్వు కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. నేను ఇప్పటికీ మాకు బిల్లు వచ్చింది ఇప్పటికి ఏమీ లేదు, 1-2 కోట్ల రూపాయలు ఊరికి అది వర్కులు ఇస్తే ఇంకా వర్కుల్లోనే ఉన్నాయి, బిల్లు ఏడా రాలేదు. మేము 10% అనేది నీకు బాగా తెలుసు కాబట్టి తీసుకున్నాడు కాబట్టి నువ్వు అదే కంటిన్యూటీ అవుతున్నావు అనుకుంటున్నావు. అట్లాంటి మేము తీసుకోవట్లేదు, అది నీకే పరిమితమయ్యా. మేము అది నువ్వు అలా ఆలోచించవద్దు. నేనేది తీసుకోవట్లేదు, అది నీకు తెలుసు, అది నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకు ఆ చిల్లర బుద్ధిలోడు కాబట్టి చిల్లర బుద్ధి నీకు ఆ చిల్లర మనస్తత్వం కాబట్టి నువ్వు అలా ఆలోచిస్తున్నావు. అది మనకు లేదు అలాంటి ఆలోచన. ఎప్పుడైనా నీ జన్మలో బ్రహ్మనాయుడి మీద ఇంత మచ్చ చూపించలేదు. నువ్వు ఊరికి మాట్లాడితే అట్లా నువ్వు నీ ఆలోచన, మన నా ఆలోచనలు ప్రజలకు తెలుసు. నువ్వు ఏంటి నేనేంటి అనేది అందరూ ఆలోచిస్తున్నారు. మీరు అనేది సార్థకం చేసుకుంటున్నాం. అబద్ధాల ఆంజనేయులు గారు, మీరు 2,400 కోట్ల రూపాయలు నేను పనిచేశానని చెప్పావు, 2,400 కోట్ల రూపాయలు వర్క్ చేశానని చెప్పావు. 24 ఇంటూ నువ్వు 10% అని నువ్వే చెబుతున్నావు. 240 కోట్లు తీసుకున్నావు, మరి నువ్వు 240 కోట్లు తీసుకున్నట్టే కదా.
24 అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఇదే పత్రికల వారికి మీరు చెప్పారు 2400 కోట్లకి మీరు ఎక్కడ ఏమి అభివృద్ధి చేశారో మరి ఈ పేపర్ వాళ్ళకి మీకే బాగా తెలుసు ఎప్పుడు మీకు చెప్తుంటాడు కాబట్టి అయితే ప్రజలకు మట్టికి 2400 కోట్లు కనిపించేది ఒక్కటి కనిపట్టలా ఇక్కడ 2400 కోట్లు ఏంటో మరి ఆ ఆలోచన ఏందో మీది మీకు తెలియాలి అయితే ఇందులో మట్టికి మీరు చేపిచ్చారు ఎక్కడ ఎన్ఎస్పి రివిట్మెంట్ అది చేపిచ్చామని రికార్డులు చేశారు కాలం వచ్చే ముందు 4 రోజుల ముందు అడావుడిగా ఆ పొక్లేండర్ పెట్టి గెలికారు అందులో 50 కోట్లు అప్పుడు లాగేశారు మరి నీకు తెలియదా ఎందుకు మా చేత అనిపించుకోవటం మళ్ళా మనసాక్షిని అడుగు నీ మనసాక్షిని అడుగు ఆ 50 కోట్ల దేశపై హైదరాబాద్లో మరి బెంగళూరులో పొలాలు కొనుక్కున్న సంగతి ఎవరికి తెలియదు జీరో మా నువ్వు అసలు జీరో ఆలోచనలో ముందుంటావా మీరు ఇవన్నీ చేశావు చేసి ఇవాళ ఎవరి మీదనో నేను వచ్చి సంవత్సరమే నేనే కిట్కోలో నేనేం పని చెప్పలేదు నేనేం తీసుకోలేదు ఎన్ఎస్పిలో రివిట్మెంట్ నేనేం చెప్పలేదు నేనేం తీసుకోలేదు నువ్వే ఆ 50 తీసుకున్నావాడ అద్దంకి బ్రాంచ్ కెనాల్ రివిట్మెంట్లో ఎంత తీసుకున్నావు కోట్ల రూపాయలు తీసుకున్న సంగతి అందరికీ తెలుసు ఎలవరిపాలెం పోయేస్తా పోయేస్తా దిగి అబ్బా ఇదేందో అలా అన్యాయం జరుగుతుంది అని చెప్పినా మూడో నెలలు మళ్ళీ మెలకుండా ఉన్నావు నీకు సరిపోయిన ఫీజులు ఇచ్చారు ఇది ఓకే ఇలా ప్రతి ఒక్క విషయంలో నిన్ను నీ ఆలోచనలు నీ అభిప్రాయాలు నీ ఊహక అందని ఇక్కడ జరిగాయి ఇక్కడ ఎక్కడ నువ్వు ప్రతి సంవత్సరం 4 కోట్లకి నీళ్లు దోలేనని డబ్బులు తీసుకుంటావు ఎంత దోలావో ఎంత తీసుకున్నావో దేవుడు తెలియాలి అయితే ఇంకొకటి సబ్సిడీ రైతులకు రా రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఎవరు తీసుకున్నారు నువ్వు కాదా 100 కోట్లు నువ్వు మీ లోకేష్ బాబు మరి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకునే కదా నువ్వు మరి పూర్తి స్థాయిలో నువ్వు తీసుకున్నా ఇంకా చెప్పాలంటే చాలా ఉంది బిహేవియర్ కమిషన్ ఎంత వచ్చిందో నీకు ఎంతమందికి నువ్వు కమిషన్లు ఇప్పించావు నువ్వెంత తీసుకున్నావు అన్న సంగతి నీ అంతరాత్మ సాక్షిగా నీకు తెలియదా ఇది వాస్తవాలండి ఆంజనేయులు గారు వాస్తవాలని మనం వెలుగులో పెడదాం ఎక్కడ ఎప్పుడు ఇబ్బంది లేదు నేను చెప్పాను అది కూడా నేను నీకు నాకు తేడా ఒకటే నువ్వు చీకటి వ్యాపారం నువ్వు చీకటిలో ఉంటావు వెలుగులోకి రా మనం ఇద్దరం కూడా నా బ్యాలెన్స్ షీట్లు ఓపెన్గా చెప్తాను నా ఆస్తులంతా ఓపెన్గా ఇస్తాను నీ బ్యాలెన్స్ షీట్లో నీ ఆస్తులు ఓపెన్గా చెప్పు నీకు ఎక్కడి నుంచి వచ్చి ఆ ఆస్తులు కొన్నావో చెప్పు నీ శివశక్తి ఫౌండేషను ఆ ఫౌండేషన్ బ్యాలెన్స్ షీట్ ఎక్కడుందో తీసుకురా ఆ ఫౌండేషన్కి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో ఒకసారి తీసుకురా నువ్వు కంటి ఎలుగుల కార్యక్రమంలో భాగంగా నువ్వు 800 కోట్లు తీసుకున్నావో అది కూడా చూపించు నువ్వు పెట్టిన పులిహారకి బడ్జెట్కి ఎంత ఖర్చు రాసావు అది ఫౌండేషన్కి ఎవరెవరు ఎంతెంత డొనేట్ చేశారు అవన్నీ వస్తాయి బ్యాలెన్స్ షీట్లు ఇవ్వు ముసుగులో నువ్వు ఉంటావు ఎందుకు నేనైతే నాకైతే నాకు సంబంధించి నాకున్నటువంటి 100% నా దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ పబ్లిక్గా ఇప్పుడు నువ్వు చెప్పిన 100 ఎకరాలు అమ్మానన్న దాంట్లో కూడా ఎకరం 8 లక్షల కాడికి అమ్మింది నీకు స్టాంపు చూపిస్తాను నేను కొన్నది 8 లక్షలకు కొన్నాను 8 లక్షలకి స్టాంపు డ్యూటీ కట్టాను 8 లక్షలకి రిజిస్టర్ చేసుకున్నాను 8 లక్షల కాడికి ఆయనకి లక్షణ స్వామి గారు మరి వారికి ఇవ్వటం జరిగింది ఇది మీరు ఇక్కడేమో మేము ఆస్తి లేదని అంటే నాకేముంది నాకు భయం ఉంది నాకు కష్టార్జితం కాబట్టి నేను ఇక్కడ కొనుక్కుంటాను నాకు అందరికీ గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాను నేను ఇక్కడ కొనుక్కుంటాను నువ్వేడో 17 రాష్ట్రాల్లో మీరు ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు మన రాష్ట్రంలో పెట్టలేదని నేను అంతలా పెట్టుకుంటే పెట్టుకున్నారు అది పబ్లిక్ చేయి ఆ బ్యాలెన్స్ షీట్లు పబ్లిక్లోకి ఇవ్వు నీ బ్యాలెన్స్ షీట్లు నన్ను అడుగుతున్నావు కదా నేను ఇస్తాను నీ బ్యాలెన్స్ షీట్లు 17 రాష్ట్రాల్లో నీకున్న వ్యాపారాలు ఏమేమి వ్యాపారాలు
ఏమేమి ఫ్యాక్టరీలు ఉన్నాయి అవన్నీ తెలియపరచాలా ఆంజనేయ గారు. ఎందుకంటే నువ్వు కూడా ప్రజలకి నేను సమాధానం చెప్పాలని చెప్తున్నావు, నువ్వు కూడా సమాధానం చెప్పాలిగా ప్రజలకు. నేను ఫలాని వ్యాపారం చేస్తున్నానని చెప్పు. నేను చేస్తున్నాను, ఫీడ్ బిజినెస్ చేస్తున్నాను, ఆయిల్ బిజినెస్ చేస్తున్నాను, అద్దంకి దగ్గరే ఉంది ఫీడ్, నర్సరాపేట దగ్గర ఉంది, ఇక్కడ పాల ఫ్యాక్టరీ ఉంది, హైదరాబాద్లో పాల ఫ్యాక్టరీ ఉంది, చిత్తూరులో పాల ఫ్యాక్టరీ ఉందని నేను చెప్తున్నా. నువ్వు బ్యాలెన్స్ షీట్లు కూడా ఇవ్వు. మన ఇద్దరం రోజుల మాట్లాడుకుంటే ఉపయోగం ఉంది. ఏదో ఏగ్గా అన్నాం అంటే బ్రహ్మరెడ్డి గారు గుట్క అమ్ముకుంటున్నాండి అమ్మ అనే మాటకు కూడా అది ఏంటనేది. నువ్వు చేసినటువంటి పనులు నేను చేయను ఆంజనేయ గారు, నాకు అవసరం లేదు. నాకు నీకు క్యారెక్టర్ ముఖ్యం కాదు, నీకు డబ్బు ముఖ్యం, నాకు క్యారెక్టర్ ముఖ్యం. నా క్యారెక్టర్లో కష్టపడ్డ క్యారెక్టర్ కష్టపడతాను, కష్టపడ్డదానికే నేను పూర్తి స్థాయిలో ఈరోజు ఇక్కడ. నా కష్టార్జితం కాబట్టి నేను ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టాను కాబట్టి నేను ఇక్కడ పెట్టుకొని నేను ఏదైనా ఇక్కడ కొనుక్కోగలుగుతున్నాను, అమ్ముకోగలుగుతున్నాను. నువ్వు ఇక్కడ కొనాలేవు, ఇక్కడ అమ్మలేవు, ఎందుకంటే నీదంతా జీరో. నీకు ఎక్కడెక్కడో వ్యాపారాలు ఈ రాష్ట్రంలో కాదు, తప్పితే అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది వాస్తవాలు. వీటిని మీరు దయచేసి మీరు నేను ఇలా రోజువారీ మాట్లాడుకొని పేపర్ వాళ్ళు టైం వేస్ట్ వాళ్ళని కరోనా సమయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే నీకు నిజంగా మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ అవ్వాల్సిందే. ఈ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, నువ్వు నేను లాలూసి పట్టం కాదు. నీ బ్యాలెన్స్ షీటు, నీ ఆస్తులు, నీ మొత్తం నువ్వు ఎలక్షన్లో ఏదైతే నువ్వు అది పెట్టావో ఏంటి, నీ ప్రాపర్టీ అఫిడవిట్, నీ అఫిడవిట్లో ఏదైతే చెప్పావో అవన్నీ కాదు, ఇంకా ఉన్నాయి అవన్నీ. నీ శివశక్తి ఫర్టిలైజర్స్కు సంబంధించినవి, శివశక్తి ఫౌండేషన్కి సంబంధించినవి. నువ్వు 6 నెలలకు ఒక కంపెనీ మారుతుంది బాబా, అంతా బురుడే కదా. నీ బురుడీలు మాకు తెలియకనే ఇప్పుడు మాకేమో డైరెక్ట్గా చెప్పడం అలవాటు, మాకు ఈ బురుడీలు తెలియవు. వీటిని మీ బ్యాలెన్స్ షీట్లు అన్నీ తీసుకొని రా. మీరు పేపర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నా కబుర్ చేయి, నేను రమ్మంటే ఆడికి తీసుకొని వస్తాను. నువ్వు ఆ పేపర్ వాళ్ళకి నీ బ్యాలెన్స్ షీట్లు కూడా తీసుకొని రా, లేకపోతే నువ్వు నా కాడికి రా, నీ ఆడిటర్ని నువ్వు మీరు రండి, లేకపోతే నేను వస్తాను ఆడికి, పేపర్ వాళ్ళ ముందే కూర్చున్నాను. ఇది క్లారిటీగా చెప్పుకోవాలి. మీ 2400 కోట్లు ఎక్కడెక్కడ ఒట్టులు చేసింది కూడా ఒక సీట్ పట్టరాను. మీరేం చేశారని అడిగే దాంట్లో మీ దగ్గర ప్రశ్నలకు సమాధానాలు లేవు. కాకపోతే ఇది చెప్తారు ఏదో ఒకటి అనాలి, బ్రహ్మరెడ్డి గారు 100 ఎకరాలు అది కాదు. మాట్లాడితే ఉందాతనంగా మాట్లాడు, ఏదో చెప్పు. మన ప్రాంతానికి రావాల్సింది ఇది రావాలి, మనం దీన్ని గట్టిగా తీసుకోవాలి. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగే దానికి మన వంతు ప్రయత్నం జరగాలి, దానికి నా సహకారం కూడా ఉంటుందని చెప్పాలి. అది చెప్పబాగా అమ్మ పెట్టకపోగా చేసే వాటి మీద రాళ్ళు వేయటం ఎందుకు? ఇవన్నీ మీరు జరిగిపోయింది జరిగిపోయింది. నువ్వు పూర్తి స్థాయిలో తిన్నావు, నువ్వు తిన్నదాన్ని నువ్వు మరి ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ, ఇప్పుడు భూముల మీద కలెక్టర్ని ఎంక్వైరీ చేశారు కదా, ఇంకా కాలేదండి ఇంకా కాలేదంటే అయిద్దయ్యా, ఏది ఒకటే తొందర పెడితేట. అవన్నీ ఎంక్వైరీ జరగాలి, అవన్నీ చూడాలి, నువ్వన్నీ దొరికేటట్టు చేస్తావా? నువ్వు పెద్ద బురుడీ కదా, నీ బురుడీలన్నీ అయ్యి ఆ బురుడీలన్నింటిని బయటకు తీయాలంటే కొంత టైం పట్టింది, కొంత సమయం పట్టింది, సమయం పట్టింది. నువ్వు గబగబ కానీ అంటున్నావు, ఒప్పుకొండ భూములు గబగారు కానీ అంటే అవుతి కోర్టులో ఏపిచ్చావు కదా, ఏదో ఒక్కదాక పట్టుకొని గోదావరి ఏదినట్టు నువ్వేదో చెప్తావు. ఇద్దు కానీ ఇదేదానికి సమయం ఉంది, సందర్భం ఉంది, అన్నీ తెలుస్తాను, ఎక్కడ వదిలిపెట్టను, ఏది బాదు, ఏది వదిలేది లేదు. మనం ఈరోజున్న పరిస్థితి వినుకొండకి 5 సంవత్సరాలకి ఈరోజున్న పరిస్థితికి 5 సంవత్సరాలకి తేడా ఏంటో చూపించాలి. ఇది తరతరాలు ఎమ్మెల్యే కావాలని కాదు, మనకు అవకాశం ఇచ్చిన 5 సంవత్సరాలకి ప్రజలకు మనం ఏం చేసామన్నది ఇక్కడ ముఖ్యంగా. మనం ప్రజలకి సమాధానం, మనం చేసిన పనులు బట్టి ఆ పనుల ద్వారా సమాధానం చెప్పాలి ప్రజలకి. అదే ప్రజలకి మనం ఇవ్వాల్సినటువంటి
వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఆ రుణం తీర్చుకోవాలంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. ఇవాళ నాడు నేడు కార్యక్రమం కానీ అమ్మఒడి కానీ, అదేవిధంగా ఇవాళ రైతు భరోసా కానీ, గ్రామాల్లో సచివాలయాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో మరి అన్ని విధాల పూర్తి స్థాయిలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ముందున్న సంగతి గౌరవ ముఖ్యమంత్రి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు ఈ అభివృద్ధిని. ఇది ఆ అభివృద్ధి మన బిలుకొండలో కూడా పూర్తి స్థాయిలో జరగాలన్నదే ఇక్కడ మా లక్ష్యం. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క దాంట్లో మాకు రావాల్సింది, మాకు రావాల్సిన నిధుల్ని పూర్తి స్థాయిలో మాకు ఇవ్వాలి. మా వినుకొండ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా మాకు సహకరించాలి అని మేము గట్టిగా మాట్లాడుతున్నాం. గట్టిగా దాంట్లో భాగమే 69 కోట్లు గుండ్లకమ్మపై లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇవన్నీ వస్తాయి. ఇది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్లోనే అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి, అనేక రకాలుగా పూర్తి స్థాయిలో ఈరోజు ఎక్కడ చూసినా కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా పేదవాళ్ళ కానుంచి, ఇళ్ల స్థలాల కానుంచి, పెన్షన్ల కానుంచి మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎవరిని ఏ విధమైనటువంటి ముఖాలు చూడకుండా మాకు ఓటు వేయలేదని అనకుండా అందరికీ అన్ని సంక్షేమ కార్యక్రమాలని అందరికి అందిస్తున్నటువంటి ప్రభుత్వమే వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శావల్యాపురం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నందు ఆయా శాఖల అధికారులతో తహసీల్దార్ సుజాత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ క్రాప్ విధానంపై తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ సీసీఎల్ఏ వారు ఉత్తర్వులు ఇచ్చున్నారు. అదేంటంటే జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు ఖరీఫ్ సీజను, రబీ సీజను 1 నవంబర్ 2 డిసెంబర్, థర్డ్ క్రాప్ వచ్చేసి 1 మార్చ్ 2 ఏప్రిల్. ఈ పీరియడ్కి సంబంధించి ఎజ్మాన్ష్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. దాని తగ్గట్టు మేము ఈరోజు డిపార్ట్మెంట్స్ వాటి సూచన ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ క్రాప్ బుకింగ్ అన్నమాట మండలంలో విలేజ్ వారీగా ఏ సర్వే నెంబర్లో ఏ రైతు ఏ పంట వేశాడు అనేది వాళ్ళు చెక్ చేసి ఈ పంట అనేది ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో వీళ్ళు నమోదు చేస్తారు, అక్కడే ఫోటో తీసి అందులో నమోదు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే రికార్డ్స్ క్లిఫై అవుతుంది. రేపు రైతు కూడా అతనికి ఏదైనా ఇన్సూరెన్స్ రావాలన్నా కూడా అతనికి అక్కడే జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఫ్యూచర్లో రైతుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ క్రాప్ బుకింగ్ అనేది ఇప్పుడు జరిగేలాగా మేము రేపు సూచనలు ఇస్తున్నాము. ఏమైనా చేయాలి ఏంటంటే ఇది చాలా మంచి పనండి, అందరికీ మేలు జరుగుతుంది, రికార్డు కూడా పూర్తి అవుతుంది. మన అనగలు ఇంటి తీసుకొని ఫీల్డ్ మీదకి వెళ్తారు ఇయర్లో, దాంట్లోనే ఏదైనా అక్కడ మార్పులు చేర్పులు ఉన్నా కూడా వినుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు పలు అంశాలను వివరించారు. వైకాపా నాయకులు ఎంఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడును విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యే జీవికి లేదని, స్వయాన జీవి ఆంజనేయులు డ్రైవర్, టీడీపీ నేతలు అక్రమ మద్యం వ్యాపారంలో పట్టుబడ్డారని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో బియ్యం, గుట్కా అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపారని చెప్పారు. ఇవాళ మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదన్నారు. మీ పరిపాలన దక్షత నచ్చకే మేము పార్టీ మారి ఇక్కడికి వచ్చాం. ఇవాళ షాడో ఎమ్మెల్యే లేక పరిపాలన వచ్చింది మీ దగ్గర. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీ విధానాలు ఏవి నచ్చల, చివరిలో మొదటి నుంచి చెప్తూనే వచ్చాం. కానీ మీరు మీ విధానాలు ఏవి మార్చుకోవాలి, అందరూ షాడో ఎమ్మెల్యేలే. ఇవాళ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక్క చిన్న పొరపాటు కూడా మా ద్వారా పార్టీకి నష్టం జరగలేదు,
అట్లా నాగరేణి గారు మీకేం మీ చెట్ట పేరు ఎక్కడ తీసుకురాలా? మీరు మాకు చిన్న పదవి ఇచ్చారు అక్కడ ఉన్నప్పుడు, హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఇచ్చారు. హాస్పిటల్ కమిటీ చైర్మన్గా ఇచ్చినప్పుడు ఓపి 10 మంది నుంచి 20 మంది 30 మంది ఉండేది. నేను చైర్మన్గా ఈ పార్టీలో మారేటప్పుడు రిజైన్ చేసినప్పుడు 400 దాకా వచ్చింది ఓపి. సిజరీన్ ఆపరేషన్లు అన్నీ కూడా పేదవాడికి చేయాలని చెప్పి గట్టిగా అధికారుల చేత ఎఫెక్టివ్గా పనిచేయించాం. తెలుగుదేశం పార్టీకి కానీ మీకు కానీ నేనుగా ఒక చెడ్డ పేరు తేలా. కానీ మీ షాడో ఎమ్మెల్యేలు మీరు పెంచి పోషిస్తున్న వాళ్ళందరూ కూడా మీకు మీ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ చాలా కంఫర్ట్గా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. నేను ఇంకా మాట్లాడతాను, దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాలంటే కరోనా మీద మీరు చెప్తున్నారే ప్రభుత్వం విఫలమైందని. కరోనాను ఎదుర్కోవడంలో ఇవాళ భారతదేశంలో ముందు భాగంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి. ఆయన మభ్యపరిచ రాజకీయాలు ఎక్కడ చేయలా. చాలా స్పష్టంగా కరోనా మనతో పాటే ఉంటుంది, సహజీవనం చేయాల్సి వస్తుంది తప్పనిసరి అని చెప్పి ఇంటర్నేషనల్గా ఉన్న దాని నడకంతా చూసి చెప్పారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీలో మీరే పోస్టింగ్లు పెట్టారు చాలా చిత్రంగా. కరోనాతో సహజీవనం అన్నారు, పిల్లల్ని కూడా కనమంటారా అండి అని. ఎంత చౌకబారు విమర్శలు అండి మీ అంటే. ఇవాళ మరి కరోనాతో ఇంట్లో కూర్చొని సహజీవనం చేస్తూ మరి పిల్లల్ని కంటున్నారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు తెలియదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా స్పష్టంగా దాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్రంలోనే భారతదేశంలో అన్ని చోట్ల కన్నా ఇక్కడ ఎక్కువ టెస్ట్ చేస్తా ఉన్నారు. కర్ణాటి చెన్నకేశ్వరరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేకు పని పాట లేక అవాస్తవాలు మాట్లాడుతున్నారని, 10 ఏళ్ల పాలనలో మంచినీటి సమస్యను పరిష్కరించలేకపోయారని, అధికారం చేపట్టిన 7 ఏళ్లలోనే మంచినీటి సమస్యను పరిష్కరించారన్నారు. ప్రెస్ మీట్లు కరెక్ట్గా ప్రెస్ మీట్లు పెడితే దానికే మాకే అభ్యంతరం లేదు, వాస్తవాలు చూస్తే మాకే అభ్యంతరం లేదు. ముఖ్యంగా మనం వినుకొండ నియోజకవర్గాన్ని తీసుకుంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది. గతంలో వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా, అంటే ఒక పార్కు కానీ ఒక స్టేడియం కానీ లేదా ఏదైనా సరే వినుకొండకు సంబంధించి ఏదైనా ఒక్కటైనా మీరు చేశారా? సంవత్సరంలోపే మా నాయకుడు అక్కడ ఉన్నటువంటి మొత్తం 270 ఎకరాల భూమిని మొత్తాన్ని కూడా అంతకుముందు ఆక్రమణకు గురైందని కూడా మొత్తాన్ని తీసివేసి 270 ఎకరాల్లో ఒక్కసారిగా నన్ను నింపితే 2 సంవత్సరాల వరకు నీరు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యాన్ని చేయగలిగారు. గతంలో అనేక మంది మనం పాలకులు చూసాం, ఏ పాలకులు కూడా శాశ్వత మంచినీటి పరిష్కారానికి కోరుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అనుమూల ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు రెడ్ జోన్ నుండి వస్తున్న మాట వాస్తవమే, కానీ కరోనాకు భయపడి 4 నెలలు దాక్కోలేదా అని జీవికి చురుకలు అంటించారు. ఈనాడు సంవత్సరం పరిపాలనలో బొల్లా బ్రహ్మనాయుడు గారు అనేక కార్యక్రమాలను చేపడితే ఓర్వలేక అసూయతో ఈనాడు కుమిమర్తలు చేస్తా ఉన్నారు. ఆయన నర్సాపేటలో ప్రకాశ్ నగర్లో రెడ్ జోన్లో ఉన్న మాట వాస్తవం, కానీ భయపడి కరోనాకు భయపడి ప్రజలకు దూరంగా జనానికి దూరంగా సమస్యలకు దూరంగా ఇంట్లో ఏసీలో దుప్పటి కప్పుకొని మీలాగా 4 మాసాలు పడుకోవాల. మీరు బంజారాహిల్స్లో పెద్ద బంగ్లాలో ఏసీలో దుప్పటి కప్పుకొని పడుకున్నారు. 4 మాసాల తర్వాత వినకొండకు వచ్చారు. ఆయన అట్లాగల ఉన్నతాధికారుల పర్మిషన్ తోటి సమస్య ఉన్న ప్రతిరోజు వినకొండకు వచ్చి గ్రామాలకు వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేశారు. ఆయన చిత్తశుద్ధిని గమనించండి, ఆయన శ్రమను గమనించండి. అంతేగాని కుమిమిర్చలు చేసి ఆయన మీద ఏదో బురచల్లే ప్రయత్నాన్ని విరమించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొండలరెడ్డి మాట్లాడుతూ జీవీ పాలనలో సొంత పార్టీ నాయకులు కార్యకర్తల సమస్యలను పరిష్కరించలేక వారి ప్రాణాలు పోవడానికి కారకులయ్యారన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు పాదయాత్రలో ప్రజలు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారు. ఒకసారి గెలిచిన తర్వాత అధికారం లేదు, రెండోసారి గెలిచిన అధికారం వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో, ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో, తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాడు. అధికారంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నీ అధిక 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేయగలిగావు? ఏం చేయలేదు. మంచినీళ్ళ ట్యాంకర్స్ అదొక్కటి చేసావు, చాలామందికి 4 ట్యాంకర్లు పోయటం, 5 ట్యాంకర్లు రాసుకోవటం,
అంతగానే జరిగేది ఏముందా? నీవు చేయొచ్చు కదా అధికారం ఉన్నప్పుడు మంచి చెరువుని ఎన్ని చేయాలి? అప్పుడే నువ్వు చేసేద్దమ్ము, నీకు ఉండాలి కదా. చేయలేకపోయావు అంటే నువ్వు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు తప్పితే వేరే లేదు. అధికారం అనేది ఒకసారే వస్తుంది, అదృష్టం బాగుంటే ఎమ్మెల్యేగా ఆయన ఒకసారి అది అవకాశం ఇచ్చారు, కానీ చేయలేకపోయావు. పొద్దు చివరిలో నువ్వు అధికం ఉంది వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి నువ్వు ఒక 50 లక్షల వరకు చేసుకో, నువ్వు 1 కోటి రూపాయల వరకు చేసుకొని చెప్పాడు కార్యకర్తలకు నాయకులు. చివరిలో ఇంకొక 6 నెలల సంవత్సరం ఎలక్షన్ వస్తే అనగ అప్పుడే చెప్పేది నువ్వు. ఇప్పుడు అందరూ నీ మీద నమ్మకంతో, నీ మీద నమ్మకం చేశారు, బిల్లు ఆగిపోయింది. ఎందుకు ముందెందుకు ఇవ్వలేకపోయావు నువ్వు? మళ్ళీ ప్రభుత్వం మీద పడి ఆడాడు చెప్తారు ఉండేది ఉందా? అవినీతి గురించి నువ్వు చెప్పాల్సిన పని లేదు, జనాన్ని తెలుసు. మంచి కార్యకర్తలు తెలుగు పడ్డ కార్యకర్త కొత్త పాలన వాళ్ళు ఒక చిన్న పరిష్కారం చేయలేదు, అక్కడికి వెళ్ళి పరిష్కారం చేయొచ్చు, లేదా ఇక్కడ వాళ్ళని పిలిపించి పరిష్కారం చేసేటువంటి చిన్న కార్యక్రమాన్ని వాళ్ళు రమ్మని చెప్పి మధ్య మధ్యలోనే వాళ్ళు యాక్సిడెంట్ చనిపోయారు. నీ వాళ్ళే సరిపోయారు. నువ్వు రాకపో రమ్మనపోతే రారు వాళ్ళు. నువ్వు రమ్మన్నావు కాబట్టి పరిష్కారం చేస్తా రమ్మన్నారు కాబట్టి వచ్చారు, లేకపోతే చనిపోయారు. అది ఏం చేశావు? వాళ్ళ కుటుంబ సరే నాశనం అయిపోయింది. అది అవసరం? చిన్న సిమెంట్ రోడ్డు కోసం నువ్వు వాడి దగ్గర పిలిచి మాట్లాడి పరిష్కారం చేయలేని వాడివి, నువ్వు పెద్ద పరిష్కారం ఏం చేయగలుగుతావు? పరిష్కారం చేసేస్తే మనసొస్తాం కాదా? వినుకొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నందు ఏడీఏ రవిబాబు అధ్యక్షతన జాయింట్ అజమాయిషీ కార్యక్రమం మీద వర్క్షాప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఈ క్రాప్ విధానం ద్వారా రైతులు సాగు చేసుకుంటున్న పంటలను నమోదు చేయాలని, దీనిపై తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏవో వరలక్ష్మి, విఆర్ఓలు, విఏఏలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలను చేపట్టారు. జూలై 10 నుండి ఆగస్టు 7వ తేదీ వరకు దీక్షలను చేపట్టడం జరుగుతుందని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. ప్రజలందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి చెందిని నివారించేందుకు ఎప్పటికప్పుడు అన్ని రకాల చర్యలపై అధికారులతో సమీక్షలు జరుపుతున్నట్లు ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వైకాపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి ఉద్రిక్తత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారని, కానీ మెడికల్ షాపులలో మాత్రం జాగ్రత్తలు లేవని, ఇకపై అజాగ్రత్తగా వహిస్తే లైసెన్సులు రద్దు చేస్తాం అని హెచ్చరించారు. మన వినుకొండ నియోజకవర్గ సంబంధించినంత వరకు మనం అందరం కూడా ఈ వైరస్ అనేది చాలా తీవ్రత చాలా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వినుకొండ పట్టణానికే కాకుండా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలకు కూడా, మరి గ్రామాల్లో కూడా కనిపిస్తూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో అందరూ కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇటువైపు ఆఫీసర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాల చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. కానీ మెడికల్ షాప్ ఉంది, మెడికల్ షాప్లో అక్కడ ట్యాబ్లెట్స్ ఇవ్వాలంటే గ్లౌజెస్ తీసుకొని, గ్లౌజెస్ లేకుండా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు అన్నీ తెలిసి ఒక మెడికల్ షాప్కు సంబంధించినటువంటి ప్రతి యజమానికి కూడా దాని మీద అవగాహన ఉంటుంది, అవగాహన ఉన్నటువంటి వాళ్ళకే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా పట్టించుకోకుండా ఇలా మీరు ఎలా పడితే అలా చేస్తే దానికి అవసరమైతే ఆ లైసెన్స్ను కూడా రద్దు అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అశ్రద్ధగా అనాలోచితమైనటువంటి ఆలోచన చేస్తే మట్టికి మంచిగా ఉండదు. ఇప్పుడున్న షాపులు తీసిన ఆ టైంలో కూడా అందరూ కూడా
శానిటైజర్ కానివ్వండి, గ్లౌజెస్ కానివ్వండి, ప్రతి విషయంలో డిస్టెన్స్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మరి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. గ్రామంలోకి వచ్చే మున్సిపాలిటీలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పల్లెల నుంచి వాళ్ళందరూ కూడా అనవసరంగా ఇక్కడికి రావద్దు, అవసరమైన దానికి రండి. విత్తనాల షాపులు ఉన్నాయి రైతులకి, ఆ విత్తనాల షాపులు తీయాల్సిందే. ఆ సమయానికి, ఆ తీసే సమయానికి వచ్చి రైతులు అది పూర్తి స్థాయిలో ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మున్సిపాలిటీ నుంచి ఇవ్వటం జరిగింది, టయాలు పెట్టడం జరిగింది. ఆ టయం ప్రకారం దాదాపుగా షాపులు ఎన్నింటికి తీశారమ్మా, విత్తనాల షాపు 69 విత్తనాల షాపులు కూడా తీయటం జరుగుతుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ సమయానికి వచ్చి ఇవన్నీ కూడా అవసరానికి సంబంధించిన అన్ని కూడా తీసుకోవాల్సిందిగా రైతు సోదరులందరూ కూడా ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇటు మున్సిపాలిటీ కమిషనర్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా మన హెల్త్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఒక టీముగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మనం దాదాపుగా ఈ 5-6 నెలల నుంచి కూడా చాలా కేర్ తీసుకుంటూ వచ్చాం, కానీ మరి పూర్తి స్థాయిలో మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ లాక్డౌన్ ఎత్తేసినాక ఎటు నుంచి వచ్చే వాళ్ళని మనం ఏ విధంగా కూడా మనకు తెలియని పరిస్థితి, అది కనిపించని పరిస్థితి. ఆ కనిపించినటువంటి ఆ వైరస్ని మనం పోరాటం చేస్తున్నాం, దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ఇనుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉంది. కానీ ఇంకా కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు కానీ, ఆ వైరస్ వచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులకు కానివ్వండి, వాళ్ళందరిని కూడా కొంతమందిని క్వారంటైన్లో తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ లింకులు ఉన్నాయని ఆ లింకులను కూడా గమనించి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదో వాటిని రాజకీయాలు చేసుకోవద్దు. రాజకీయాలు చేసుకునే దాంట్లో అవసరమైనప్పుడు వాటి విషయం మాట్లాడతాం, అంతేగాని ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేయటం అనేది మంచి పక్క కాదు. వినుకొండ మండలంలోని చాట్రగడ్డపాడు గ్రామ శివార్లలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గమనించారు. తిమ్మాయిపాలెం పంచాయతీ పరిధిలోని గుండ్లకమ్మ ఒడ్డున ఓ వృద్ధుడు మృతి చెంది ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. నియోజకవర్గంలో పలు మండలాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం పాజిటివ్ రావడంతో భయాందోళన నెలకొంది. బల్లికురువ మండలం అంబడిపుడి గ్రామానికి చెందిన పశు వైద్యాధికారికి, కామిపల్లి సచివాలయ ఉద్యోగికి పాజిటివ్ రావడంతో ఆందోళన నెలకొంది. తాజాగా కొప్పరంలోని సజ్జాపురం పాఠశాల టీచర్కు పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు. కుప్పరం గ్రామంలో నర్సరా బయట నుంచి వస్తూ సజ్జాపురంలో పనిచేస్తున్నటువంటి మాస్టర్ గారికి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి అని తెలియడం జరిగింది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి సెకండరీ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ హౌసెస్ దగ్గర కూడా శానిటేషన్ అది మనం ప్రారంభించాం. అట్లాగే వారిని కూడా క్వారంటైన్కి, రిమ్స్కి డాక్టర్ గారి ద్వారా పంపించడం జరుగుతుంది. అంగన్వాడీలకు వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శావల్యపుర మండల కేంద్రం నందు ఆందోళన చేపట్టారు. తమకు వేతనాలు మంజూరు చేయాలంటూ తహసీల్దార్ సుజాతకు విడతి పత్రాన్ని అందించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.